అందరికీ చాలా 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 థ్యాంక్స్. అందరికీ నమస్కారం. మేము ఇప్పుడు అందరూ నా టీంతో శ్రీ మయూరి థియేటర్లో ఉన్నాం. ఈరోజు మార్నింగ్ షోకి ఇక్కడికి వచ్చాం. అంతే, ఫస్ట్ డే మార్నింగ్ షోకి ఇక్కడికి వచ్చాం. ఈరోజు మళ్ళీ 58th డే మార్నింగ్ షోకి ఇక్కడికి వచ్చాం టీం అందరితో. ఇదే థియేటర్లో నాది ఇది 358th డే మూవీ. నా ఫస్ట్ రిలీజ్ మూవీ టాటా బిర్లా మధ్యలో ఇలా దీంట్లోనే 50 డేస్ ఆడింది. తర్వాత మేము వయసుకు వచ్చాం, తర్వాత ఈ హుషారనే సినిమా. చాలా అందరి ఈ టీం అందరికీ ఒక లైఫ్లో వాళ్ళందరూ గుర్తించుకునే రోజుగా ఇది మిగిలిపోద్ది. ఎందుకంటే కొత్త వాళ్ళ టీం అంతా వాళ్ళందరికీ ఒక 50 డేస్ సినిమా అవ్వడం ఈ టైంలో ఈ రోజుల్లో విత్ షేర్, అంటే 7 వారాలు కూడా ఎక్కడ రన్ కాకుండా విత్ షేర్తో రన్ అవ్వడం అనేది చాలా గ్రేట్. ఇండస్ట్రీ అంతా అప్రిషియేషన్ చేస్తుంది సినిమా. ఇంత చిన్న సినిమాని ఆదరించిన ప్రేక్షకులే దీనికి, వాళ్ళే ఈ సినిమాకి విజయానికి మూల కారణం. వాళ్ళందరూ ఒక మంచి సినిమా తీస్తే ఎట్టి పరిస్థితులు ఆడిస్తాం మేము అని మళ్ళీ మళ్ళీ నిరూపించారు. వాళ్ళందరి కోసం ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మంచి సినిమా తీయాలని ఎప్పుడు కోరుకుంటాను నేను. నాకు మళ్ళీ ఫుల్ స్ట్రెంగ్త్నిచ్చిన ఈ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా చాలా నమస్కారాలు జరుపుకుంటూ, అలాగే ఈ సినిమాని ఇంత విజయానికి నాకు సహకరించిన నా టీం అందరికీ, టెక్నీషియన్స్కి, నా పార్ట్నర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం అండి. ఇవాళ మేము ఫస్ట్ డేకి ఇక్కడే వచ్చినాము, మళ్ళీ 50th డేకి ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా అంటే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే సినిమాలు చూసి నేర్చుకున్నాను, ఎంజాయ్ చేశాను. సో నా సినిమాని ఇక్కడ 50 డేస్ ఆడడం అనేది చాలా గ్రేట్ ఫీలింగ్ ఉంది. ఇంకా ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, నా టీం అందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ డే ఇక్కడికి వచ్చినాము, మళ్ళీ ఇక్కడ 50th డే రావడం అనేది అంటే ఇదొక క్రేజీ ఫీలింగ్ ఉంది. సో ఇంకా ఇదే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. హుషారు 50 డేస్ సెలబ్రేషన్స్కి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ ఫస్ట్ మూవీ మాది, ఫస్ట్ మూవీ అండి ఇది. సో మా లైఫ్లో ఫస్ట్ మూవీ 50 డేస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని ఇంత గొప్ప విజయవంతం చేసినందుకు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వటానికి డైరెక్టర్ గారు, హీరో హీరోయిన్స్, కెమెరామెన్ బెక్కం వేణుగోపాల్ గారు, లక్ష్మీనారాయణ గారు అందరూ ఎంతో కష్టపడి ఈ సినిమాని విజయవంతం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా మంచి మూవీస్ ఇలాంటివి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీనారాయణ. ఈ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఒక కో ప్రొడ్యూసర్గా అరంగేట్రం చేయడం అనేది జరిగింది. సో మొదటి ప్రయత్నంలోనే మాకింతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో మనం చూసినట్లయితే 50 రోజులు అనేటటువంటి పోస్టర్ చూడటం చాలా అరుదుగా ఉంది. సో అలాంటి పోస్టర్ల రూపంలో మాకు ఒక తీపి జ్ఞాపకాన్ని అందించిన ప్రేక్షకులందరికీ, ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డ టీం అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు హనుమంతరాజు, నేను డైరెక్టర్ గారి ఫాదర్. నేను వారు ఉన్నత చదువులు చదువుకొని వచ్చి కూడా సినిమా తీస్తుందంటే చాలా హ్యాపీగా ఉన్నది. ఈ సినిమా చాలా సక్సెస్ చేయగలిగాడు. దీంట్లో అందరి కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇచ్చి ఆ కొత్త వాళ్ళతో సక్సెస్ చేయడం అనేది చాలా గ్రేట్. ఇది దానికి బెక్కం వేణుగోపాల్ గారు వారు ఎంతో ఎంకరేజ్ చేసి ప్రొడ్యూసర్గా వారు ముంగలకు వచ్చి సినిమా తీసినందుకు వారి కృతజ్ఞతలు వారికి. పర్టికులర్గా ప్రేక్షకులకు మాత్రం మరీ మరీ థ్యాంక్స్. ఈ సినిమాని 50 రోజులు నడిపించినందుకు, ఈ రోజులలో 50 రోజులు నడవటం అంటే చాలా గ్రేట్. ఇది యాక్చువల్గా అటువంటిది కూడా 50 రోజులు నడిచింది ఈ రోజులలో. చాలా సంతోషము, అందరికి థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి చాలా పెద్ద థ్యాంక్స్. ఒక చిన్న సినిమాని 50 డేస్ వరకు రన్ ఇవ్వడం అంటే దట్టు మెయిన్ థియేటర్లో సినిమాలకి మెయిన్ అడ్డా ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్స్. అలాంటి ఒక థియేటర్లో 50 డేస్ కంటిన్యూస్ రన్ అనేది ఇట్స్ ఏ చాలా గొప్ప విషయం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మా టీమ్కి చాలాసార్లు చెప్పాం, అందాక బాగా కష్టపడి మా సైడ్ నుంచి కృషి చేసాం. ఆ తర్వాత ఆడియన్సే దాన్ని తీసుకెళ్ళి ముందు తీసుకెళ్ళి ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. కొత్త వాళ్ళు ఎవరెవరు వచ్చినా కూడా వాళ్ళని కూడా ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ అండ్ మంచి సినిమాతో మళ్ళీ ముందుకు వస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నా పేరు తేజ్ కూరపాటి. సో ఈ మూవీలో హుషార్లో బంటీగా ప్లే చేశాను. సో 50 డేస్ జరుపుకోవడం అంటే 2019లో చాలా రేర్. అది అసలు నాకు తెలిసి చిన్న సినిమాకి అసలు ఇంపాసిబుల్. సో అది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెయిన్ సినిమాలకి అడ్డా అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్. దాంట్లో మెయిన్ థియేటర్లో మేము ఇట్లా 50 డేస్ జరుపుకుంటున్నామంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు అస్టినేట్గా చాలా ఫిల్మ్స్ వర్క్ చేశాను, అవి కూడా అవ్వలేదు 50 డేస్. సో నా సినిమా ఆడడం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు హర్ష కొన్ని గంటకి,
మా డైరెక్టర్ అండ్ మా ప్రొడ్యూసర్ బిక్కం వేణుగోపాల్ గారికి, మాకు సపోర్ట్ చేసిన రాజ్ తోట గారు కెమెరామెన్ అండ్ ఎడిటర్ విజయ్ గారు, మ్యూజిక్ రైటర్ రదన్ అండ్ సన్నీ ఎంఆర్ గారికి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. సో చిన్న సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు, ఓన్లీ ప్రజలందరూ కలిసి చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండి అందరికీ నమస్కారం. ఈ సినిమాకి నేను ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశాను, చాలా గర్వంగా ఉంది. మా టీం అందరికీ చాలా హ్యాపీ, ఈ సినిమా సక్సెస్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ రోజుల్లో చిన్న సినిమాలు 50 డేస్ ఆడడం అంటే చాలా రేర్ అండి. ఈ సినిమాకి అందరికి సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా మీ ప్రేక్షకులందరికీ నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ ఇలా అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫిలింని ఈరోజు 50 డేస్ మాకు అందరికి ఇచ్చినందుకు, ఆడియన్స్ అందరికీ. సినిమా రిలీజ్కి ఎంత హ్యాపీగా వచ్చి మేము ఇక్కడ ఫిలిం చూసామో, అగైన్ మళ్ళీ 50 డేస్కి వచ్చి ఈ ఇలా సెలబ్రేషన్ చేసుకుని చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఉండి పోరాదే సాంగ్కి నేను కొరియోగ్రాఫర్గా వర్క్ చేశాను. అంటే ఆల్మోస్ట్ దీంట్లో 4-5 సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశాను. ఇందులో నేను చేసిన సాంగ్ ఎస్పెషల్లీ సిద్ధి శ్రీరామ్ పాడిన పాట ఉండి పోరాదే పిచాక్ సాంగ్ చాలా బాగా హిట్ అయినాయి. ఇందులో నేను కూడా ఒక పాట అయినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ హర్షాకి అండ్ గోపి సార్కి అందరికీ కూడా థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రియావట్లమాని. ఈరోజు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. మా మూవీ 50 డేస్ ఆడింది, ఇదంతా మీ వల్లే. మా మూవీకి ఇంత ఆదరించి ఇంత ప్రేమించినందుకు చాలా 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 థ్యాంక్ యూ. అండ్ వెరీ బిగ్ థ్యాంక్ యూ టు మా ప్రొడ్యూసర్ గారు బెక్కం వేణు సార్ అండ్ హర్ష ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ కాలంలో ఒక మూవీ 50 డేస్ నడవడం చాలా చాలా కష్టం. అండ్ మా చిన్న మూవీ ఇంత టైం ఆడిందంటే ఇది ఏదో వేరే ఫీలింగ్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సో మచ్ లవ్. అవును, నేను హుషారు వాజ్ ద ఫస్ట్ మూవీ ఐ సైన్. సో ఫస్ట్ మూవీ 50 డేస్ ఆడిందంటే ఏదో ఫుల్ ఎగురుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, ఇదంతా మీ వల్లే. థ్యాంక్ యూ.